హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రెండింగ్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి కొత్త నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్లో ఉద్యోగాలు అనేది తీశారు. 10th entry 01 2020 బ్యాచ్. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 30 అక్టోబర్ 2019 నుండి నవంబర్ 8 2019 వరకు మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆ లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ చదువుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th class with 50% marks ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ ఏ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అంటే మీరు 10వ తరగతి 50% marks అనే పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా, ఎనీ స్టేట్ బోర్డ్ ఆర్ సెంట్రల్ బోర్డ్. జాబ్ రిక్రూట్మెంట్ ఏమిటంటే కుక్ అండ్ స్టీవర్డ్, అంటే మీకు రెండు కేటగిరీస్ మీద ఈ జాబ్స్ అనేవి నోటిఫికేషన్ తీశారు. నెక్స్ట్, ఏజ్ విషయానికి వస్తే మీకు 18 to 20 ఇయర్స్, అంటే మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ అనేది 22 ఇయర్స్ అనేది ఉండాలి. యాజ్ ఆన్ ఏప్రిల్ 1 2021 మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 22 సంవత్సరాలు మించి ఉండకూడదు. బార్న్ బిట్వీన్ ఏప్రిల్ 1 1998 నుండి 31 మార్చ్ 2002, అంటే ఈ రెండు డేట్ల మధ్య పుట్టినవారే ఉండాలి. నెక్స్ట్, పే స్కేల్. స్టార్టింగ్ బేసిక్ పే స్కేల్ ఫర్ నావిక్ డీబీ ఈజ్ 21,700 రూపీస్, అంటే మీకు స్టార్టింగ్ జీతం అనేది 21,700 రూపాయలు అనేది మీకు శాలరీ అనేది ఉంటుంది. ప్రమోషన్ తర్వాత మీకు 47,600 రూపాయల వరకు మీకు పెరుగుతుంది. నెక్స్ట్, ఎలా అప్లై చేయాలంటే మీకు www.joinindiancoastguard.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆపర్చునిటీస్ బటన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు కనబడుతుంది. అక్కడ మీరు ఆ బ్లాంక్స్ అనేది నింపాలి. మీరు ఎప్పటికల్లా అంటే 30 అక్టోబర్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 8 నవంబర్ కల్లా మీకు క్లోజ్ అయిపోతుంది. మీకు వెంటనే అక్కడ సెంటర్స్ అనేవి ఇచ్చేస్తారు, అంటే మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ సెంటర్ కూడా మీకు అప్లై చేయగానే వెంటనే తెలుస్తుంది. కావాలనుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నార్త్ జోన్ ఎగ్జామినేషన్ సెంటర్ నోయిడా, నార్త్ ఈస్టర్న్ జోన్ కోల్కతా, ఈస్టర్న్ జోన్ చెన్నై, వెస్టర్న్ జోన్ ముంబై, నార్త్ వెస్ట్ జోన్ గాంధీనగర్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈస్టర్న్ జోన్ చెన్నై తీసుకుందాం. చెన్నై తమిళనాడు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, మొత్తం ఈ స్టేట్స్ అన్నీ చెన్నైలో రాయాలి. నెక్స్ట్, నోయిడాలో అయితే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ లడక్. కోల్కతాలో అయితే బీహార్, జార్ఖండ్, మిజోరం, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, అస్సాం, సిక్కిం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అండ్ త్రిపుర. నెక్స్ట్, ముంబై విషయానికి వస్తే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, కేరళ, గోవా, యూనియన్ టెరిటరీ ఆఫ్ డామన్ అండ్ డియూ, దాదర్నగర్ హవేలీ అండ్ లక్షద్వీప్, గాంధీనగర్లో వచ్చేసరికి గుజరాత్ ఒకటి సరిపోతుంది. అంటే గుజరాత్ ఒక్కదానికే గాంధీనగర్లో వాళ్ళ సొంత స్టేట్లో జరగబోతుంది. ఇక మొత్తం ఈ విధంగా సెంటర్స్ అనేది ఇచ్చారు, సెంటర్స్ మాత్రం అవ్వదు. ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఉంది. మీకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మీకు ద ఆన్లైన్ అప్లికేషన్ విల్ సార్టెడ్ అవుట్ సెంటర్ వైజ్, ద కండక్ట్ ఆఫ్ టెస్ట్ ఈస్ ప్లాన్ డ్యూరింగ్ ది మంత్ ఎండ్ ఆఫ్ నవంబర్ 2019. మీకు నవంబర్ 2019 అండ్ అంటే నవంబర్ చివరిలో మీకు ఈ టెస్ట్ అనేది ఉంటుంది, ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు మొత్తం ఎగ్జామ్ అనేది షార్ట్ లిస్ట్ క్రిటీరియా బేస్డ్ ఆన్ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ పర్ పర్టికులర్ ఎగ్జామినేషన్ సెంటర్, అంటే మీరు రాసే ఎగ్జామినేషన్ సెంటర్ బట్టి అక్కడ కట్ ఆఫ్ అనేది మీకు ఉంటుంది. నెక్స్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అంటే 1.6 కిలోమీటర్ రన్ టు బి కంప్లీట్ ఇన్ 7 మినిట్స్, అంటే 1 మైల్ అంటే కిలోమీటర్ 600 మీటర్లు, 1 కిలోమీటర్ అంటే 6.5 మీటర్స్ అనేది మీరు 7 మినిట్స్లో పరిగెత్తాలి. నెక్స్ట్, 20 స్క్వేట్ అప్స్ అండ్ 10 పుషప్స్. క్యాండిడేట్స్ అండర్ గోయింగ్ పిఎఫ్టీ విల్ డూ సో అట్ దర్ ఓన్ రిస్క్తో మీరు చేయాలి. అంటే మీకు 1.67 మినిట్స్, 20 స్క్వేట్ అప్స్, 10 పుషప్స్, మీకు డిఫెన్స్ ఏ తీసుకున్నా మ్యాక్సిమం ఇదే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కలిగి ఉంటుంది. నెక్స్ట్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి ఏవి ఉండాలి. 3 copies of e-admit card with the latest photograph affixed, original class 10th pass certificate and mark sheet. 3 photos, అంటే మీకు అడ్మిట్ కార్డులో మీరు ఫోటోలు అంటించి మీరు తేవాలి. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్మాట్,
అవైలబుల్ ఆన్ ఐసీజీ వెబ్సైట్ ఆన్లైన్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ లేదా ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీకు మీసేఫ్కి వెళ్తే మీకు క్యాస్ట్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఈవీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సెక్షన్ వల్ల అయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాలి. నెక్స్ట్ డొమిసైల్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ సచ్ యాజ్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, స్కూల్ అండ్ కాలేజ్ ఐడి కార్డ్ ఆర్ ఎనీ అదర్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అయినా మీరు తీసుకువెళ్ళాలి. ద రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ విత్ బ్లూ బ్యాక్గ్రౌండ్, మీరు ఫోటోలు అనేవి మీకు బ్యాక్ సైడ్ బ్లూ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండాలి. ఇన్ కేజ్ ఆఫ్ రిజర్వ్ కేటగిరీ అప్లికెంట్స్ అవైలబుల్ ఏజ్ పర్సంటేజ్ రిలాక్సేషన్ ఎయిదర్ కరెంట్ ఆర్ పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ షుడ్ బి సేమ్ యాజ్ ది అడ్రస్ మెన్షన్ ఇన్ కేస్ ఆర్ కేటగిరీ సర్టిఫికేట్. నెక్స్ట్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ హ్యాస్ నవంబర్ 8, 2019 ఆర్ ఎనీ డేట్ ప్రియర్ టు 18/8/2019 అప్లికేషన్ అంటే మీరు అప్లై చేసే ముందు మీరు ఇవన్నీ చూసుకోవాలి, చూసిన తర్వాత మీరు అప్లై చేయండి, అలాగైతే మిమ్మల్ని ఎగ్జామ్కి అనేది అలవ్ చేస్తారు. మెడికల్ స్టాండర్డ్స్ అనేవి హైట్ అనేది 157 సెంటీమీటర్స్, చెస్ట్ అనేది ఒకవేళ అంటే పీల్చి ఎక్స్పాన్షన్ తయారు చేసిన తర్వాత 5 సెంటీమీటర్లు అనేది మీరు పెరగాలి. వెయిట్ అనేది ఏజ్ అంటే హైట్కి తగ్గట్టు మీ +10% అనేది యాక్సెప్టబుల్ అవుతుంది. హీరింగ్ అనేది నార్మల్, విజువల్ స్టాండర్డ్ అనేది 6/36 బెటర్ ఐ అండ్ 6/36 వర్స్ ఐ. మరియు ట్యాటూస్ అనేవి మీరు ఉండకూడదు, అంటే పర్మనెంట్ ట్యాటూస్ అంటే మా ఇది పర్మనెంట్ ట్యాటూస్ అనేది మీకు ఉండకూడదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఉంది, ఈ నోటిఫికేషన్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.